epoojastore.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, మైనింగ్కి సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా సువర్ణానికి సంబంధించిన వ్యాపారాలు, ఇనుము సప్లైకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రతి చోట కూడాను ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి లంచాలు ఒక్కటే పరమౌషధం అని చెప్పని మీరు భావిస్తారు. మీరు దేనికి భయపడరు, ఏ రకమైన వ్యాపారం చేస్తున్నాం అది సక్రమైందా కాదా అనే విషయం మీరు పట్టించుకోరు. అదేవిధంగా ఇది మనం ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం చేస్తున్నామా లేదా అనే విషయం మీకు అస్సలు పట్టదు. ఎవరు ఎదురైనా ఎవరొచ్చినా కానీ ఒకడు 100 రూపాయలు అంటాడు లంచం, ఇంకోటి 1000 అంటాడు, ఇంకోటి 10,000 అంటాడు, ఇంకోటి 1,00,000 రూపాయలు అంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రేటు ఉంటుంది. ఎందుకయ్యా తిరిగి వచ్చి భయపడ్డాము? చేసేది చేసుకోండి, సంపాదించుకోండి. మన భారతదేశంలో ఉన్న సౌకర్యాలు ఎక్కడున్నాయి సంపాదించుకోవడానికి? ఏది లంచాలు లేవు, పాడు లేవు, ఎవడు అడుగుతాడు అనే దూరంలో వెళ్తారు. ఎదురైన వాళ్ళకి తలా 10 రూపాయలు పడేస్తారు, గట్టిగా ఎదురైన వాడికి 10,000 ఇస్తారు. మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. మీ లంచాల ఖర్చుల పను మీకు మిగిలేదు 10 కోట్లు అంతే. ఏదో విధంగా జీవితంలో బతకాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించకూడక నీతి కథలు చెబితే ఎవడంటాడు? మాకు తెలిసినా ఆయన చెప్పే కథలు అంటారు. అదే మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఏం చెప్పినా వింటారు. ప్రపంచంలో కావాల్సింది ఏంటంటే మంచితనం కాదు, 10 మంది పెంచుకోవడం కాదు, ఎక్కువగా సంపాదించావా లేదా, మేడలు మిద్దలు బిల్డింగులు కార్లు సేవకులు ఉన్నారా లేరా, రాత్రిపూట అయ్యేటప్పటికీ ఏదో కల్లో చీపుస్తారనో కాకుండా స్కాచ్ తాగుతున్నానా లేదా, విదేశీ మద్యం ఉందా లేదా అనేదే ప్రధానమైన విషయాలు. అంతేగాని ఈ సెంటిమెంట్లు ఈ భయపట్టాలు వాడు వీడు ఎవడు లేడు. డబ్బులకి చట్టంతో సహా అందరూ చుట్టమే. అసలు భగవంతుడు కూడాను డబ్బులు చుట్టూనే తిరుగుతుంటాడు. అందుకని మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని మీ వాళ్ళందరికీ ఈ రకమైన ఉద్బోధన చేసి అనేక మంది లంచగొండల్ని తయారు చేసి సమాజం మీదకి వదులుతారు. ఇది ఏ మేరకు సరిగైనటువంటి పద్ధతి, మరి ఇది ఏ ధర్మశాస్త్రంలో చెప్పారో మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. సమాజానికి ఇలాంటి సందేశం ఇవ్వటం మంచిదా అనే విషయాన్ని మీరు అంతరాత్మ సాక్షిగా ఒకసారి పరిశీలించుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఐశ్వర్యరాయితోటి 2 చెంచాలు పొడి వేసి బొక్కెల్లో పొద్దున సాయంత్రం స్నానం చేయండి. మనిషికి పట్టినటువంటి దళితాలు పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతోందని శాస్త్రకారుల ప్రబోధం. ఇది త్రేతాయుగం నాటించి వస్తున్నటువంటి ప్రక్రియ కనుక అందరూ ఆచరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 5, మెరూన్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.